ఒకవైపు సినీ రంగంలో మీ కాలు, మరోవైపు రాజకీయ రంగంలో కాలు పెడుతుంటారు తీస్తుంటారు పెడుతుంటారు తీస్తుంటారు. సినిమా రంగంలో కాలు పెట్టి ఆడలేదు సినిమా రంగంలో మీ కాలు పర్మనెంట్ రాజకీయ రంగంలో కాలు అలా ఇప్పుడు మూడవ రంగం మీడియా రంగాన్ని ఎంచుకుంటున్నారంట టీవీ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు మీరే ఎవరు చెప్పారు నీకు తెలుసన్నా సమాచారము ఏ మాట్లాడను మాట్లాడే మాట్లాడి ఎందుకన్నా సమాచారం అన్న ఇరికీయడానికి ఎందుకు మాట్లాడతావు అన్న అన్న లాభం ఏదుంటే ఆ వ్యాపారం చేయాలన్నా లాభం వస్తుందని తెలిస్తే ఆలోచిస్తాం అంటే మీడియా రంగం లాభం మీరు అందరూ అడుక్కు తింటున్నారా మరి మీడియా రంగం మీరు అందరూ అడుక్కు తింటున్నారా పర్వాలేదండి పాలే ఉన్నాము మరి మీరు అడుక్కు తింటలేదు కదా అది లాభం ఉంటేనే చేసేది లాభం లేకుండా ఎవడేం చేయాలి మీడియా ఛానల్ లాభంలోనే ఉన్నాయా అరే నేను పెడితే నంబర్ వన్ అవుతాను కదన్నా మరి ఎప్పుడు పెడుతున్నారు నాకు కుదిరితే పెడతా లేదా పెట్టిన దాని ఏం పెడతా ఇంత ముందు నీకు ముహూర్తం చెప్పాలనా ఇది విజయదశమి పెడతా దీపావళి పెడతా సంక్రాంతి పెడతా పెడతా రంజాన్ పెడతా నీకు చెప్పాలనా నేను ముహూర్తం నా సొంత విషయాలు నా పిల్లలతో నా భార్యతో ఏం మాట్లాడతాను నా కుటుంబం ఇదని వివరాలు చెప్పడానికి ఏందన్న నువ్వు నాకేనా నాకేనా మీడియా రంగంలో వ్యాపారాన్ని విస్తరించి బండ్లా గారు కాస్త బండ్లాని అయిపోతారేమో అనేసి మాకు నేను గుజరాత్ లో పుట్టలేదు కదన్న గుజరాత్ లో పుట్టింటే అయ్యేవాడిని బండ్లాని గుజరాత్ లో పుట్టింటే బండ్లాని అనిపించుకోవాలని ఉందా ఇక్కడ అంటే తెలంగాణ బండ్లాని అనేసి ఏం లేదన్న బాగా బతకాలి రాజకీయంగా పెరగాలి మంచి స్థాయిలో ఉండాలి 10 మందికి సేవ చేయాలి 10 మందితో మంచివాడు అనిపించుకోవాలి పోరాడాలి యోధుల్లా ఉండాలి అమ్మ బండ్లా గణేష్ అనాలని కోరికలు ఉంటాయి మీరు గొప్పవారనా గొప్పవారని ఇదే ఎక్కిరించినట్టు మాట్లాడకు రైట్ అంటున్నా గొప్పవారు గొప్పగా ఉంటారు ఉండాలని కోరుకుంటున్నారు భగవంతుడు అని నా ఆశ ఆశతో బతుకుతున్నా భగవంతుడు దయండి భగవంతుడు నేను అనుకున్న నేను సక్సెస్ అయితే మంచి పొజిషన్కి వస్తా మంచి పొజిషన్ అన్న చిన్న చిన్న ఇది అడుగుతున్నాను మళ్ళీ మీరు తప్పగా అనుకోతే మీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తాను అది ఒంగోలు జట్టి వెంకటేశ్వర కోటి 20 లక్షలు చెక్ బౌన్స్ ఎందుకు అయిందన్న చెక్ బౌన్స్ కేసు 100లు ఉంటాయి అన్న చిన్న చిన్న మొత్తాలు కూడా చెక్ బౌన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి 100 కేసులు ఉన్నాయి నాకేం ఆర్థిక కేసుల గురించి కాదు మోసపడ్డాది మోసపోయిన కేసులు అయి ఉంటాయి నువ్వు చెప్పే చూడు మోసపోయిన కేసు ఒంగోలు జట్టి వెంకటేశ్వర్లు ఉన్నాయి పొద్దుటూరులో 30 కేసులు ఉన్నాయి ఇవన్నీ ఆర్థిక లావాదేవీలే కానీ బండ్లా గణేష్ మర్డర్ చేశాడు బండ్లా ట్రెస్పాస్ చేశాడు బండ్లా గణేష్ మోసం చేశాడు బండ్లా గణేష్ కొడుకు గుంజుకున్నాడు బండ్లా గణేష్ ఒక అమ్మాయిని ఏం చేశాడు ఉండవు కేసులు ఆర్థిక లావాదేవీలు వ్యాపార తగాదాల్లో కేసులు ఉంటాయి నిజంగా అన్నప్పుడు పోరాటి న్యాయస్థానం పోలీస్ వ్యవస్థ అని చెప్తే దానికి కట్టుబడి మనం ఉండాలి భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వాళ్ళకి మనం ఎవడైనా లొంగి రాజ్యాంగమే రాజ్యాంగం తర్వాత అన్న ఇయే ఇడేం తప్పు మాట్లాడతాం ఇలా కూర్చొని ఇట్టి ఒప్పాక రాజ్యాంగం మాకు తెలియదు ఆ రాజ్యాంగం అని పోలీస్ వ్యవస్థని న్యాయ వ్యవస్థను గౌరవించాలన్న వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళు చెప్పి తీర్పు చెప్తారు నువ్వు తప్పే అంటావు ఇలాంటి చిన్న చిన్న దానిలో కూడా చెక్ బౌన్స్ వస్తే అన్నకు ఆర్థిక అంటే సిబిల్ రిపోర్ట్ దెబ్బతినడము ఆర్థికంగా అన్నకు చెడ్డ పేరు కదా అరే బండ్లా గణేష్ గారు ఏంటి 20 లక్షలు చెక్ బౌన్స్ అది ఒక చర్చ అనేది వస్తుంది కోటి 20 లక్షలు ఆర్థిక సిబిల్ రేట్ దెబ్బతింటదని ఈయనోడు కూడా చెక్ చేసి కేసిస్తే దాని పోయి కట్టమంటావా అది క్లారిటీ నేను వింటామంటావా అంటున్నా మనం ఏదో వ్యాపారంలో చెక్లు ఇస్తాం వాడు ఎక్కడో తీసుకుపోయి దూరం అయితే ఒంగోలు అయితే బాగుంటుందో ఇంకోటి పొద్దుట అయితే బాగుంటుందని వేస్తారు దానికి మనం పోయి న్యాయం కోసం ఫైట్ చేయాలన్నా వాడు ఒకటి భయపడి ఎందుకు 20 లక్షలు ఎందుకు బౌన్స్ ఏదో ల్యాండ్ విషయంలో చెక్కులు ఇచ్చుకున్నాం బౌన్స్ గా ఎంటి చెక్ ఉంటే రాసుకొని వేసారు 1 కోటి రూపాయలే 20 లక్షలు పెంచకు 1 కోటి రూపాయలే 20 లక్షలు నీకు ఎన్ని ఇస్తానంటే ఇంకా అడిగిన నాకు 20 లక్షలు ఇచ్చావు ఎవరు బండ్లన్నా ఇంతవరకు లక్షలో బండ్లన్నాడు బండ్లన్న లచ్చన్న ఇచ్చి 20 ఇస్తాడు లక్ష ఇంటర్వ్యూ నీ కోట్లు అంతేనండి మరి కాదా కాదన్నా ఇటీవల నాకు అర్థం కాలేదు భీమ్లా నాకు సినిమా అప్పుడు అదేది ఆడియో లీక్ అయింది నిజంగా అది మీ ఆడియో నేను అది మాదే పిలవని పేరెంట్ అని వెళ్ళి అక్కడ నొక్కి నక్కి నక్కి ఉండడం ఎందుకు పిలవని పేరెంట్ మిమ్మల్ని పిలవలేంటే నన్ను పిలవలేదు నాకు ఇన్ఫర్మేషన్ లేదు ఏమి మీరందరూ కూడా వేదిక నుంచి బండ్లన్నా అది నాది కాదు త్రివిక్రమ్ గారినే త్రివిక్రమ్ అన్నా కదా అది నాదే అది డైరెక్ట్ గారు చెప్పారు సారీ చెప్పి ఆ తర్వాత కొనసాగింపు ఏ కొనసాగింపు నా బండ్లన్నా బండ్లన్నా అడగమని నేనేం అనలేదే
మరి కొనసాగింపుగా ఉంది దాంట్లోనే. ఏం లేదన్న, నేను అంద ఇదే వాయిస్ ఉంటాను. అరే కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. ఓ రోజు కోపం వచ్చినంత మాత్రం మన ఇద్దరు విడిపోయి ఏదైనా అంత పాలపొంగు లాగా మీరు పాలపొంగు ఏందండి? అలా కోపం రాదా? ఇప్పుడు ఏమన్నారు? మనిషి అన్నాడు కోపం రాదా అన్న. ఆ కోపానికి కూడా ఒక అద్దు ఉండాలి కదన్న. దేనికి అద్దు? ప్రతి విషయం అద్దు రాసి పలానా వాడికి ఇంత అద్దు ఉండాలి, మర్డర్ చేస్తే ఇంత కోపం ఉండాలి, మానభంగం చేస్తే ఇంత కోపం ఉండాలి, డబ్బు ఇంత కోపం అని ఒక బుక్ చదువుకుంటా మాట్లాడతావన్నా. పవన్ కళ్యాణ్ గారి రాజకీయం నువ్వు రాసి అన్నా ఇది మనాడికి నీకు ఇంత బీపీ షుగర్ ఉండాలి, ఇంత ఉండాలి, ఈ పని చేస్తే ఈ కోపం ఉండాలి, నువ్వు రాసి ఒక బుక్ రిలీజ్ చేయి మీ ఐడ్రీమ్ ద్వారా, దాన్ని ఫాలో అవుతాం మేము నేర్చుకుంటాం. ఓకే, నేను రాసి చెక్ లేదన్న, నేను అన్నింటిలో గమనిస్తున్నా. ఏది జరిగినా కూడా ఈ మధ్యన ట్వీట్ల వ్యవహారం ఎక్కువైపోయింది బండ్ల గణేష్ గారికి. ఆ ట్వీట్ ఒకటి బాగా నేర్చుకున్నారు, అందులో తెలుగులో ట్వీట్ చేయడము, ఇంగ్లీష్లో ట్వీట్ చేయడము బాగా నేర్చుకున్నారు. ఎందుకు ఆ ట్వీట్లు ఊరికి ప్రతిదానికి అంటున్నా కాదన్న, ట్వీట్ నాకు 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 నా వాక్ స్వాతంత్రం కానీ నాకు స్వాతంత్రం లేదా? ఉందన్న. కాదు నువ్వు వచ్చి నువ్వు అడిగావు ట్వీట్లు చేస్తారు. ఏది అనవసరమైన విషయాలు ఎందుకు ట్వీట్ చేశారు? ఏం అనవసర విషయం ట్వీట్ చేశాను? ఏమనవసర విషయం ట్వీట్ చేశానన్నా? అన్ని అవసర విషయాలే ట్వీట్ చేశా. నువ్వు అనవసర విషయం అనుకుంటే నా ట్వీట్లు చూడబాక, నన్ను నన్ను ఫాలో కాబాక. నీకు నచ్చకపోతే నువ్వు ఫాలో కావాలంటే నేను నీకు నచ్చకపోతే నువ్వు నన్ను ఫాలో కావాలి. అడుగుతా ఏందన్న, నా ఇష్టం, నాకు నచ్చింది. ముగ్గురు ముగ్గురు పిల్లలు, ముగ్గురు పిల్లలు పెంచుతున్నా సరదాగా. అదే అన్న, ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు, అయినా కూడా మీరు చాలా పెద్ద మనసు బండ్ల అన్న. నిజము బండ్ల అన్న అంటే పెద్ద మనసు చిన్న మనసు నాకు తెలుసులే, కానీ నువ్వు నువ్వు అన్న నువ్వు పాజిటివ్ మాట్లాడి నెగిటివ్ కనపడింది అన్న నీలో. ఎందుకు నెగిటివ్ ఎనర్జీ నువ్వు? ఇప్పుడు నువ్వు నెగిటివ్ ఎనర్జీ, నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నెగిటివ్. అట్లాగే బండ్ల గణేష్ గారు మాట్లాడి రత్తడు, నువ్వు పాజిటివ్గా మాట్లాడి నాకు డౌట్ వచ్చింది. ఇదమ్మా ఇది అక్కడికి ఉండేంద్ర నాయన అని నాకు అందుకని నీ మీద నాకు నా అభిప్రాయం అది. నీకు దండం అన్న, నీకు దండం కాదన్నా. ఎంత తోడైనా ఒకరిని పెంచడమే ఇబ్బంది ఉంటుంది అభిప్రాయం అది. అది కూడా అబద్ధాన్ని కాదన్న. నాగరాజు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, నేను చెప్పమంటావా? నీ దగ్గర కూడా అబద్ధం అడిగి ఏందన్న, నేను నా మనసులో మాట్లాడి మాట్లాడతాను. ఎందుకంటే ఎంత టోళ్ళకైనా ఒకరిని పెంచడం కష్టం అంటే, మీకు ముగ్గురు పిల్లలు ఉన్నాయి, ఇంకొకరిని మీరు దత్త తీసుకున్నారంటే ఎంత గొప్ప మనసు మీద. పిల్ల ఇక్కడ మా ఎక్కడో నేపాల్లో పుట్టి ఇక్కడికి వచ్చింది, అదే రెండు నెలల పిల్ల, ఊరికే ఉంటుంది. ఇప్పుడు నా ఎలా వచ్చింది ఇక్కడికి? వాళ్ళ అమ్మ నాయన మా దగ్గర పనిచేస్తారు. ఓకే, ఒక రోజు పోతుంటే పాపం నైట్ పోయి కింద విపరీతంగా ఏడుస్తుంది ఆ పిల్ల. ఏడుస్తుంటే పైకి పోయినాక మా భార్యతో ఆ పిల్లోడు పిల్లోడ కూడా తెలియదు అప్పటి వరకు నాకు. ఏడుస్తుంది వాళ్ళ పిల్లోడు ఎవరంటే, రెండోది పిల్ల వాళ్ళ మదర్ పాలు సరిపోవట్లేదు అంట అంది మా ఆవిడ. సరిపోవట్లేదు అంటే తీసుకున్నాం, ఆ రోజు ఎత్తుకున్నాం, ఈ రోజు వరకు సంఖ్య దింపలేదు ఇంకా. ఓకే, ఇప్పుడు పాలు పట్టారు కొందరు, కుక్కల్ని పెంచడం, కొందరు పక్షుల్ని పెంచడం హాబీ అన్న. నా మాట హాబీ, ఒక పసిపిల్ల గొప్ప గుణమో అవన్నీ నాకు చెప్పకన్నా, నాకు నచ్చింది. బంగారు రావే దాతల్లి, టిష్యూ పేపర్ ఇరా. ఇగో నమస్తే పెట్టు. హలోను హలోను, ఇగో ఇదంతా అమెరికా అడ్రస్లో నువ్వు. ఓకే, ఇండియా వాడదు ఇది మాది. ఓకే, ఏం పేరు పెట్టావన్నా? నీ పేరేందమ్మా? నీ పేరేందిరా? అది చూడు, అది చూడు అన్న, అది చూడు, తుడుచుకో. నీ పేరేంటి చిట్టి? బుజ్జి చెప్పునన్నా. నీ పేరేందమ్మా? నీ పేరేంది? నీ పేరేం తల్లి? నాన్నకు ముద్దు పెట్టు, నాన్నకు ముద్దు పెట్టు. పెట్టవా? ఏ పెట్టవా, నాన్నకు ముద్దు పెట్టవా? ఆయన బూచోడమ్మ నాగరాజు అని పెద్ద బూచోడు. నువ్వు బూచోడు చేసినండి బూచోడమ్మ. అమ్మో నిజంగా మీరు ఎందుకో తప్పుగా అనుకుంటారు కానీ చాలా గొప్ప మనసు. వాళ్ళ తల్లిదండ్రులు మీరు తీసుకొని ఆ రోజు పాల కోసం ఏడుస్తున్న బిడ్డను తీసుకొని ఈ రోజు వరకు చంగ దింపకుండా మా దగ్గర తీసుకొనిపో. అమ్మలో తీసుకొని పో, ఇట్రా అజుడు అజుడు నాన్న బాబు తీసుకొని పో. ఓకే అజుడు, అరే నాన్న ఫైటింగ్ చేస్తున్నాడు ఇక్కడ, తట్టుకోలేవు నువ్వు. నాన్న ఫైటింగ్ చేస్తున్నాడు, తట్టుకోలేవు నువ్వు. ఏం పేరన్నా? దృష్టి. వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకున్న పేరే దృష్టి. దృష్టి, ఓకే, చాలా బాగుందన్నా. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. iDream. iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్
iDream. iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.